త్వరలో ముత్యాలమ్మ ఆలయంలోని నూతన విగ్రహ ప్రతిష్ట జరగనుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తలసాని. అలాగే పలు ప్రముఖులు దేవాలయాలకు చెందిన పండితులతో కలిసి పూజలోని పాల్గొని 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీవాసుల సమక్షంలో పూజలు చేశారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలోని ప్రజలు ఉండాలనేదే తమ ఆలోచన అన్నారు తలసాని. దేవాలయం ఉమ్మడిగూడ మా చిన్నతనం నుంచి మరి ప్రాంతం ఈ బస్తీలు తిరిగినటువంటి వాళ్ళం. మన దగ్గర అన్ని బస్తీలలో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. అట్లాగే ముత్యాలమ్మ దేవాలయం కూడా ఈ బస్తీలో ఉన్న వాళ్ళ ఇలవెలుపు. రెండవది టెంపుల్కు కమిటీ ఉన్నది, వాళ్ళు వంశ పారంపర్యంగా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన, ఘోరమైన, దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది మనందరికీ తెలుసు. మనము సీసీ కెమెరాల్లో కూడా ఆ విజువల్స్ చూసినాం. అంటే కాలుతో తన్నడం, అమ్మవారిని తన్నడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా యాక్షన్లోకి రావడం, రెండవది అన్ని సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేశారు.